కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ పూర్తి సడలింపులతో నాలుగో విడత కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెడ్ జోన్లో లాక్డౌన్ అయితే పూర్తి ఆంక్షలతో కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు, ఏ ఏ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించడంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనే దాని మీద ఒక స్పష్టత అయితే వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ లాక్డౌన్ కొనసాగిస్తూ ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత 24 గంటల్లో దాదాపు 9,880 శాంపిల్ను పరీక్షిస్తే అందులో 25 మందికి మాత్రమే కరోనా సోకింది అనేది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించిన పరిస్థితి. అదే సమయంలో 103 మంది కూడా డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒకసారి రెడ్ జోన్ ప్రాంతాలు చూస్తే కృష్ణా జిల్లాలో జగ్గైపేట, అలాగే విజయవాడ రూరల్, విజయవాడ అర్బను, పెనమలూరు, మచిలీపట్నం, నూజివీడు, అలాగే ముసునూరు ఈ ప్రాంతాలు కృష్ణా జిల్లాలో రెడ్ జోన్గా ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆదోని, అలాగే చిప్పగిరి, ఆస్పరి, తుగ్గల్లి, ఆత్మకూరు, కొడుమూరు, కర్నూలు టౌను, అలాగే నందికొట్కూరు, పాణ్యం, బనగానిపల్లి, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు ఇవన్నీ కర్నూలు జిల్లాలో రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక కడప జిల్లా విషయాన్ని చూస్తే మైదుకూరు, అలాగే ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప టౌను, బద్వేలు, పులివెందుల, అలాగే కమలాపురం. నెల్లూరు జిల్లాకు వస్తే కనుక నెల్లూరు టౌను, నాయుడుపేట, వాకాడు, సూళ్లూరుపేట, తడ ఇవన్నీ రెడ్ జోన్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కారంచేడు, చీరాల, ఒంగోలు టౌను, అలాగే గుడ్లూరు. ఇక అనంతపురం జిల్లా చూసుకుంటే హిందూపూర్, కళ్యాణపురం, అలాగే అనంతపురం టౌను. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే శ్రీకాళహస్తి, అలాగే తిరుపతి అర్బన్, రేణుగుంట, అలాగే పరదాయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూరు, వెంకటగారి కోట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం. ఇక గుంటూరు జిల్లా మార్చర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌను, అలాగే తాడేపల్లి, మంగళగిరి. ఇక విశాఖపట్నం చూసుకుంటే, విశాఖపట్నం జిల్లా చూసుకుంటే పెదగంట్యాడ, నర్సీపట్నం, కసింకోట, పెందుర్తి, విశాఖపట్నం, అర్బను, అలాగే పద్మనాభం. ఇక విజయనగరం జిల్లా చూసుకుంటే బొందపల్లి, పూసపాటిరేగ, కొమరాడ, బలిచిపేట. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పోలవరం, గోపాలపురం, టి నర్సాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవలు, తాడేపల్లిగూడు, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నర్సాపురం ఈ ప్రాంతాలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా కరోనా బాధిత ప్రాంతాలు, అంటే పాజిటివ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, కరోనా పాజిటివ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలని రెడ్ జోన్లుగా గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల నుంచి ఎవరిని బయటికి రానివ్వట్లేదు, అలాగే ఈ ప్రాంతాల్లో కొత్త వాళ్ళు ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఆంక్షలు కూడా, లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెలాఖరు వరకు 31వ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలను పాటించాలి, అలాగే అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.